ప్రజా సంకల్ప యాత్ర యాత్రలో భాగంగా పాదయాత్ర చేసుకుంటూ 1500 కిలోమీటర్లు పైగా 7 జిల్లాలు పూర్తి చేసుకొని ఈరోజు పెదనిపాడికి మనందరి ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పత్తిపాడు ప్రజానీకం అందరి వైపు నుంచి స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు మరీ ముఖ్యంగా నా పెదనిపాడు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రం విడిపోయి నూతనంగా ఆవిర్భవించి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 4 సంవత్సరాల్లో తెలుగుదేశం పరిపాలనని ఏ విధంగా చేస్తూ ఉందో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆ రోజు 2014 సమయంలో ఎలక్షన్ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపుగా 600 పైగా హామీలు ఇచ్చారు. దానిలో ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అటువైపు రుణమాఫీ కానీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కానీ, విద్యార్థులకి నిరుద్యోగ భృతి కానీ, విద్యార్థులకి చదువుకున్న వారికి ఉద్యోగాలు కానీ, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అలాగే సంక్షేమ కార్యక్రమాలను చూసుకుంటే కనుక ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా ప్రజలకి చేరువవుతా ఉందా అంటే ఏ కొద్ది మందికో చేరువవుతా ఉంది. అది కూడా ఆ కొద్ది మందికి కూడా వారి రక్తంలో ప్రవహించేది ఎర్రనెత్తులు కాదు, పచ్చనెత్తులు ప్రవహిస్తే తప్పించి పచ్చనెత్తులు ప్రవహించి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి బాబు మేము కూడా టీడీపీ శ్రేణులమే అని చెప్పుకుంటే తప్పించి ఇవ్వని పరిస్థితి ఏ ఒక్కరికి కూడా జన్మభూమి కమిటీల్లో కాకుండా ఇల్లు ఇచ్చింది లేదు, అలాగే పెన్షన్లు ఇచ్చింది లేదు, అలాగే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అయినా కూడా ఎన్టీఆర్ క్యాంటీన్లు అన్నారు ఏ ఒక్క చోట కూడా స్థాపించింది లేదు, ఎన్టీఆర్ మినరల్ వాటర్ అని చెప్పారు ఏ ఒక్క విలేజ్లో కూడా స్థాపించింది లేదు, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా జరగని పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటే మనం వీటన్నిటి గురించి ఈ రెండింటి గురించి మీరు ఇచ్చిన హామీల గురించి ఏం చేశారు, మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఏం చేశారు అని అడిగితే టీడీపీ వాళ్ళు చెప్పేది మేము అభివృద్ధి విపరీతంగా చేస్తున్నామని చెప్తూ ఉంటారు. సరే మీరు చేసే అభివృద్ధి ఏంటయ్యా అని అడిగితే 2014లో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు 95,000 కోట్లు, 60 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు 95,000 కోట్లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయి 2014 నుంచి 2018 అంటే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అప్పు 2,15,000 కోట్లకి చేరుకుంది. అంటే దాదాపు 120,000 కోట్లు, 120,000 కోట్లతో ఎన్ని అభివృద్ధి పనులు చేయొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో నడుస్తున్న టీడీపీ పరిపాలనలో ఏ ఒక్కచోటైనా సొంతగా పర్మనెంట్ బిల్డింగ్ కట్టిన దాఖలు కనిపిస్తా ఉన్నాయా? లేకపోతే ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఏ జిల్లాలో అయినా ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిన దాఖలాలు కనిపిస్తా ఉన్నాయని మనం ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే మరొక్కరు చెప్పేది ఏంటి అంటే, టీడీపీ శ్రేణులు గట్టిగా చెప్పేది ఏంటి అంటే, మా నాయకుడికి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో అనుభవం ఉంది, మేము అంత అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంటారు. వీళ్ళు చేసే అద్భుతమైన పరిపాలన ఎలా ఉంది అంటే కనుక వారికి ప్రజలు కనిపించరు, ప్రజలు పడుతున్న కష్టాలు కనిపించవు. మీరు ఇక్కడ చాలామంది మిర్చి పండించి ఉంటుంటారు పోయిన సంవత్సరం, కానీ మిర్చి రేటు పడిపోయింది, 3,000కి 2,000కి పడిపోయింది. మేము అప్పుల్లో కూరుకుపోయామని చెప్తా ఉన్నా కానీ మిర్చి యార్డు క్యాపిటల్ సిటీకి అమరావతికి పెద్ద ఎక్కువ దూరంలో కూడా లేదు, 40 కిలోమీటర్ల దూరంలో కూడా లేదు. అయినా కానీ అక్కడ రైతులు పెద్ద ఎత్తున మొరబెట్టుకుంటున్నా కానీ ఏ ఒక్క రోజు కూడా స్పందించింది లేదు. అలానే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే హామీలకి కొద్దిగా డబ్బులు అవసరం, కానీ పరిపాలన చేయడానికి చిత్తశుద్ధి కావాలి. ఎంత చిత్తశుద్ధి లేని పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు. గుంటూరులో ఈ కాలంలో 30 మంది డయారాతో చనిపోయిన బాధితులు కనిపిస్తూ ఉన్నారు. మంచినీళ్లు దొరక్క
ముప్పై మంది డయరియా బాధితులు బాధిన పడి చనిపోయిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్తారు, నేను ఎక్కడ కూర్చొని స్విచ్ చేంజ్ వేసినా కానీ ఎక్కడైనా లైట్ వెలుగుద్ది, నేను రూమ్ లో కూర్చొని స్విచ్ చేయగలను, ఎక్కడ లైట్ వెలిగిందో నేను చూడగలను అంటా ఉన్నారు. కానీ అమరావతి నుంచి దాదాపుగా 40 కిలోమీటర్ల కంటే దూరంగా లేదు. ఆ 40 కిలోమీటర్ల దూరంలోనే రెండు విషయాలు జరిగినాయి. ఒకటి, మిర్చి రైతులు మేము అప్పుల్లో కూరుకుపోయాం, మమ్మల్ని ఆదుకోమని అడిగారు, పట్టించుకోలేదు. రెండవది, మంచినీళ్లు లేక 30 మంది పైగా నిన్న కూడా మరణాలు జరుగుతున్నాయి, 30 మంది పైగా మరణించారు, పట్టించుకుంది లేదు. అది ఈ రోజు జరుగుతున్న పరిపాలన, ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్న ఘనత. అలాగే మేము ఇక్కడికి ఏది ఈ ప్రాంతానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాము అంటే మేమేమి హెలికాప్టర్లో రాలేదు, లేకపోతే స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని రాలేదు. మేము అందరం కూడా పాదయాత్ర చేసుకుంటానే ఇక్కడికి వచ్చాము. ప్రజల్ని కలుసుకొని వారి సమస్యలు తెలుసుకుంటానే ఇక్కడికి వచ్చాము. ప్రజల సమస్యలు తెలుసుకుంటానే వచ్చాము. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ప్రజల సమస్యలు తీర్చాలి అనే దానిపైన ఎంత చిత్తశుద్ధి ఉంది. ఈ 2 రోజుల పాదయాత్రలో, ఈ నియోజకవర్గంలో జరిగిన 2 రోజుల పాదయాత్రలో మా ముందుకు వచ్చిన 3 సమస్యలు ప్రధానమైన సమస్యలు. మొదటగా గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు ఎక్స్టెండ్ చేయమని అడుగుతా ఉన్నారు. రెండవది, మలమల డ్రైన్కి ఫండ్స్ రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నారు. మూడవది, ఇది మరీ బాధాకరమైన విషయం, ఈ రెండింటికి కొద్దిగా డబ్బులు అవసరమైన విషయం ఉంది, కానీ మూడవ దానికి మనసు అవసరం. మూడవది, కొమ్మూరులో మీరందరూ తెలిసే ఉంటారు, చాలా మంది కొమ్మూరు వాస్తవులు కూడా ఇక్కడ ఉన్నారు. కొమ్మూరులో అక్కడ ఉన్న చెరువుని పూర్తిగా తవ్వేసి అక్కడ కనీసం నీళ్లు లేకుండా చేసి ఇప్పుడు ఉప్పు నీరు తప్పించి వేరే వద్ద దొరకని పరిస్థితిలో ఉంది. కనీసం అక్కడ నీళ్లు తాగటానికి కూడా ఈరోజు లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అక్కడ ఎంపీపీ అక్కడే ఊరు ఆ ఊరు నుంచే, జడ్పీపీ అక్కడ ఆ ఊరు నుంచే, కానీ ఏ ఒక్కరు కూడా దాని గురించి పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా అని. ఎవరి వైపైనా చిత్తశుద్ధి ఉంది, ప్రజల వైపు ఉంటే గనక ఎటువంటి అద్భుతాలు జరుగుతాయి అని దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రే మనందరికీ కూడా ఉదాహరణ. ఎందుకని అంటే, ఈ ప్రజా సంకల్ప యాత్ర మొదలు పెట్టక ముందు ఎంతో అద్భుతంగా జరుగుతుంది రాష్ట్రంలో పరిపాలన, ఎన్నో విధాలుగా ఫండ్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని చెప్పి చాలా కబుర్లు చెప్తా వచ్చారు. కానీ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి ఆరు జిల్లాలు దాటి ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తంగా వారికి అర్థమైంది, టీడీపీ ప్రభుత్వానికి అర్థమైంది, ప్రజలకి తెలుసు మనం ఏం చేస్తున్నాము, ప్రజలకు అర్థమవుతా ఉంది మనం ఏం చెయ్యట్లేదు అని. దానికి ఈరోజు తప్పించుకోవటానికి, కేవలం వాళ్ళు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవటానికి ఈరోజు బీజేపీతో తెగదెంపులు చేసి కొత్త నాటకం ఆడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అది కేవలం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి వారి కష్టాలు తెలుసుకొని వాటి గురించి పెద్దగా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాతే అది మొదలైంది. కాబట్టి ప్రజల్లో ఉంటే ఒక నాయకుడు ఎంత పరిపాలన చేయగలరు, ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వగలదు అనేది దీనికి ఒక నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రజల వైపు చూసి ప్రజల్లోంచి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అటువంటి జరగకపోతే కనుక ప్రజలే నిర్ణయించాలి. 2019 ఎలక్షన్లో ఎవరు ప్రజల వైపు ఉంటారు, ఎవరు ప్రజా సమస్యలు తెలుసుకుంటారు, ఎవరు ప్రజా సమస్యలు తీరుస్తారు, వారి వైపే మనం నుంచుందాము. చివరిలో ఏదో 4 రోజుల ముందు సూట్ కేసులు పట్టుకొని వచ్చి అప్పటికప్పుడు సీట్లు తీసుకొని అప్పటికప్పుడు డబ్బులు పంచి గెలిచే వాళ్ళ వైపు కాదు, ప్రజల్లో ఉన్న వాళ్ళ వైపే నుంచోవాలనేది ప్రజలు ఈసారి గట్టిగా గుర్తిస్తారు. నాకు అది నమ్మకం ఉంది. ఈసారి 2019 ఎలక్షన్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కనీసం డిపాజిట్లు కూడా లేకుండా చేస్తారన్న ప్రగాఢ నమ్మకం ఉంది. అలాగే చివరిగా ఒక కోరిక మా వైపు నుంచి, మనం గత 4 సంవత్సరాల నుంచి, మన నాయకులు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒకటే ఒక దాని మీద నుంచి ఉన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. అది ఒక్కటి వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, అది ఒక్కటి జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని దానిపైన నుంచొని ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా మూవ్ చేశాం పార్లమెంట్ లో. దాన్ని కూడా ఈరోజు తెలుగుదేశం ఎంపీలు అడ్డుకున్నారు. అలాగే ఏప్రిల్ 6వ తారీఖున
మన ఎంపీలు దానికి ఎంతో దమ్ము ఉండాలి. ఒక ఎంపీని అడిగి వాళ్ళతో రాజీనామా చేయించాలి, ఇంకో సంవత్సరం ఉన్నదగానే రాజీనామా చేయించాలి, దానికి ఎంతో దమ్ము ఉండాలి. అదే దమ్ముతో ఐదుగురు ఎంపీలతో కూడా మనం రాజీనామా చేయించబోతున్నాం ఆ ఏప్రిల్ 6వ తారీఖున. కానీ ప్రజల వైపు నుంచి కావాల్సింది ఏంటి అంటే దీన్ని ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మరింతగా ఉద్యుతంగా మాతో పాటు ఈ ఉద్యమంలో మీరు పెద్ద ఎత్తున పాల్గొవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.